నర్సరావుపేట కాబోయే జిల్లాకి ఆణిముత్యం లాంటి జేఎన్టీయు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేసుకోవడం ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు శాశ్వత బిల్డింగ్ల కోసం దాదాపు 80 కోట్ల రూపాయలతో 5 బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా నర్సరావుపేటకి 200 బెడ్స్ ఈరోజు కొత్త నూతన హాస్పిటల్ ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ అదేవిధంగా గుంటూరు విజయవాడ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ నేపథ్యంలో దాదాపు 200 బెడ్స్కి ఇక్కడ హాస్పిటల్ పాయింట్స్ అదేవిధంగా 90 వెంటిలేటర్లు దాదాపు 15 మానిటర్లు మరి ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ డాక్టర్స్ కూడా చాలామంది ఈ హాస్పిటల్లో కోవిడ్ కోసం పనిచేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడే నర్సరావుపేట పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడే మాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో కోవిడ్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో 200 బెడ్ హాస్పిటల్ అక్కడేమో పాత హాస్పిటల్ అనే 150 బెడ్గా మదరన్ చైల్డ్ హాస్పిటల్ ఈ రెండు కూడా కంటిన్యూ చేస్తూ నర్సరావుపేటలో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తాం